నిన్నొక ఆయన వచ్చి చెవులో గుసగుస పెడతాడు, నిన్నొక ఆయన వచ్చి చెవులో గుసగుస పెడతాడు. ఎవరయ్యా అని అడిగినా నేను, అంటే నేను ఒక మాజీ నక్సల్ ఇట్లా చెప్పి చెప్పింది. చెప్పి ఏమన్నా తెలుసా అన్న, పాదయాత్ర సందర్భంగా జాగ్రత్త ఉండు, మీ జిల్లా మంత్రి ఒక హంతక ముఠాతో చేతులు కలిపి ఇవాళ డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు, దాడి చేసే ప్రయత్నం చేసి చెప్పినాం. అరే నా కొడుకులారా, తెలంగాణ ఉద్యమంలో నరహంతకుడు, తెలంగాణ ఉద్యమంలో నరహంతకుడు ఎవడు వాడు? నయీం, నయీం లాంటోడు నా డ్రైవర్ని కిడ్నాప్ చేసి నన్ను చంపుతా అని చెప్పి వందల సార్లు ఫోన్ చేస్తే ఆనాటి ఇంటెలిజెన్స్ చీఫ్, ఈనాటి డీజీపీ, ఆనాడు ఇంటెలిజెన్స్ చీఫ్, ఈనాటి డీజీపీ నేను పోయినా ఏం టెక్నాలజీ నీ దగ్గర ఉంది? ఇంటెలిజెన్స్ చీఫ్ గారు నన్ను చంపుతారట, నీ వ్యవస్థ నన్ను బతికించే కెపాసిటీకి లేదా అని చెప్పి అడిగిన ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు, నేను పోయి అడిగిన కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఈటల రాజేంద్ర అంటాడు ఒక్కడు ఉండడు, 3.5 కోట్ల ప్రజల తెలంగాణ బిడ్డ ఈ బిడ్డ, నాలాంటోని మీద నీ అంతక ముఠాలతో దాడులు చేయిస్తే ఇలా నువ్వు మిగిలవని చెప్పి చెప్పొచ్చిన ముఖ్యమంత్రి, ఇవాళ కూడా ఈ చిల్లర ప్రయత్నాలు జరుగుతాయని చెప్పి చెప్తున్నారు. కానీ ఇవాళ మా సతీమణికనే ఉన్నది, ఆనాడు నయీం అంతక మూట బెదిరించినాడు మా ఇంట్లో చెప్పలే, కానీ ఇవాళ మేము చెప్ ఒకవేళ కనుక మా మీద ఈగ వాలితే మాడి మసి అయిపోతారు కొడుకులారని చెప్పి చెప్తున్నాను. ఎవరు రానిరు, మేము ఉగ్గుపాలతో ఇక్కడ కమలాపూర్లో ఉగ్గుపాలతో ఉద్యమాలు చేసే బిడ్డలం మేము. నేను ఈటల మల్ల కొడుకుని, నేను ఈటల సమ్మనకు తమ్ముని, నేను నా మా కుటుంబ చరిత్ర గురించి తెలుసు. ఆనాడే ఉద్యమ పిడికిలెత్తిన కుటుంబం మా కుటుంబం, ఆనాడే దౌర్జన్యాలకు అణచివేతకు తొడగొట్టిన కుటుంబం నా కుటుంబం, ఆనాడే అనేక రకాల నిర్బంధాలు ఎదుర్కొన్న కుటుంబం మా కుటుంబం. ఆ మాటలు వచ్చినప్పటి నుంచి మొదలుపెట్టి ఇవాళ కూడా గదే సోయితో ఉన్న వాళ్ళం బిడ్డ, బానిస బతుకును సహించని వాళ్ళం మేం, బానిసత్వాన్ని భరించని వాళ్ళం మేం, దేనికైనా సిద్ధపడతాం కానీ ఆత్మగౌరవాన్ని కాపాడతాం. ఇవాళ ఆత్మగౌరవం నా ఒక్కంది కాదు, 3.5 కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం తప్పకుండా కొట్లాడతామని చెప్పి మనం చేస్తా ఉన్నా హుజూరాబాద్.